సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకు ఫస్ట్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళేవాళ్ళ స్టూడియోకి వెళ్ళేవాళ్ళ స్టూడియోలకి సినీరామ అనే మ్యాగజైన్లో పనిచేస్తున్నప్పుడే సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళం వాహిని స్టూడియోకి ప్రసాద్ స్టూడియోకి ఇలా గోల్డెన్ స్టూడియోకి విజయ గార్డెన్స్కి అసలు ఒకే రోజు విజయ గార్డెన్స్లో అయితే 9 సినిమాలు షూటింగ్ అండి 9 సినిమాలు 3 సినిమాలు ఏమో సాంగ్స్ 2 సినిమాలు ఏమో సీన్స్ అలా చేస్తున్నాం అంత బిజీగా ఉండేది విజయ గార్డెన్స్ ఖాళీ లేకుండా అసలు ఇది ఇక్కడైతే మన వాహిని స్టూడియో అయితే అన్ని ఫ్లోర్లు బిజీగా ఉండేది మరి ఆర్టిస్టులు మీరు వెళ్తే మాట్లాడేవాళ్ళ మీతో ఫ్రీగానే చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు అండి అసలు ఎందుకు వచ్చావు ఇంకేం కావాలి వెళ్ళిపో అని ఇప్పుడు చెప్తున్నారు అక్కడ ఆ రోజుల్లో అలాంటిదే లేదు ఒక జర్నలిస్ట్ సినిమా జర్నలిస్ట్ వచ్చాడు మన కోసం అని చెప్పి ఫస్ట్ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఆ తర్వాత ఏమో ఏం కావాలి అని అడిగేవాళ్ళు వాళ్ళు అడగకుండా ముందే మనం వెళ్ళి సెట్ ఏం చేస్తుంది అని రాసుకునేవాళ్ళం అంత బాగా ఫ్రీగా ఉండేది రావద్దు నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేవాళ్ళు కదండి ఓహో అంత ఫ్రీడమ్ ఉండేది ఎన్టీఆర్ గారిని కలిశారా ఫస్ట్లో మీరు వెళ్ళిన కొత్తలో ఎన్టీఆర్ గారిని కలిశానండి ఇది ఫస్ట్ టైం ఇప్పుడు అడవిరాముడు బా అడవిరాముడు దాకా మీరు ఆయన కలిసే అవకాశం రాలేదా ఎలా వెళ్ళడానికి నాకు కుదరల ఓకే అంతే అప్పుడు నా ఇంటిరామరావు గారు బాగా బిజీ పర్టికులర్గా అందరినీ అలర్ట్ చేసేవాడు కాదు ఆయన ఎనగా మనుషులు ఉండేవాళ్ళు ఆపేవాళ్ళు ఇప్పుడు హీరోలకి ఎట్లా ఉంటున్నారు అప్పుడు కూడా ఎన్టీఆర్ గారికి అట్లా ఉండేది అప్పుడు ఎన్టీఆర్ అంటే మంచి జబర్దస్త్గా ఉండేది ఆయన కూడా చాలా చాలా ఫ్రీగా మాట్లాడేవాడు అందరితో అప్పట్లో నాకు పరిచయం సోమన్ బాబు గారు బాగా పరిచయం బాగా పరిచయం ఎట్లా మీకు ఆయనతో అంత సాన్నిహిత్యం ఎట్లా ఏర్పడింది సాన్నిహిత్యం సెట్స్లో షూటింగ్ జరుగుతున్న కవరేజ్కి వెళ్ళేవాళ్ళం కదా సెట్స్లో పరిచయం అయింది పరిచయం కాస్త కొంచెం రెగ్యులర్గా అటెండ్ అవుతున్నతో ఆయన చక్కగా ఫోన్ చేసి ఏం జగన్ వస్తాను అని తప్పనుంది అనేవాడు లేకపోతే నేను ఫోన్ చేసి సార్ వస్తానని చెప్పి అనేవాడిని ఆంధ్రపత్రికలో నేను 2 సంవత్సరాలు పనిచేశానండి ఆంధ్రపత్రిక దినపత్రికలు అప్పుడు ప్రశ్నలు జవాబులు అని శోభన్ బాబు గారితో శీర్షిక పెట్టాం ఆ శీర్షికి ప్రతి వారం ఒక గోళ్ళు వచ్చాయి ప్రశ్నలు వాటకుల దగ్గర నుంచి ఆయన ఏం చేసేవారంటే నువ్వు అన్నీ మోసుకొని రావద్దు గోల్ సంచి దగ్గరికి వద్దు అందులో సెలెక్ట్ చేసి రిపీట్గా ఆయన క్వశ్చన్స్ ఉంటే అవి తీసుకురామనేవాడు అండి ఒకసారి ఏం చెప్పారంటే నువ్వు తీసుకురావడానికి ముందు రిపీట్ కాకుండా క్వశ్చన్స్ ఒక పేపర్లో రాసాయి క్వశ్చన్ గ్యాప్ క్వశ్చన్ గ్యాప్ సమాధానం ఫిలప్ చేసి నీకు ఇస్తా అంటే మీ జనాలు సాధారణంగా ఏమనుకుంటారంటే ప్రశ్న వీళ్ళే రాసుకుని సమాధానం కూడా వీళ్ళే రాసుకుంటారు అనుకుంటారు ఆ హీరో చూడడం అనుకుంటారు శోభన్ బాబు గారు ప్రత్యేకంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా ప్రశ్న రాసి ఇచ్చేసేవా నువ్వు నువ్వు ఏమని అడుగుతున్నావు నన్ను అడగాలనుకున్నావు ప్రశ్న రాసి ఇచ్చేసేయి నేను వాటికి ఆన్సర్లు ఇచ్చేస్తాను ఆయన అలవాటు అది అది ఇదే కృష్ణ గారు మిగతా ఆర్టిస్ట్ అనుకోండి ఇంకా చెప్పమ్మా అని అడిగేసేవాళ్ళు చెప్పేసేవాళ్ళు వచ్చేసి అయిపోయేది ఇంటర్వ్యూ శోభన్ బాబు గారు పర్టికులర్గా ఆయన అలవాటు అది ఇప్పుడు ఈ ప్రశ్నల జవాబులకి మీరు ప్రశ్నలన్నీ పాఠకులు అడిగిన ప్రశ్నలన్నీ పట్టుకెళ్ళేవాళ్ళు జవాబులు ఆయన రాసేవాళ్ళ చెప్పేవాళ్ళ మీరు ఆయనకి రాసిచ్చేవారు ఆయన స్వయం గ్రహించేవాళ్ళ నేను ప్రతి సోమవారం తీసుకెళ్లే ఆయనకి ఒక కట్ట 4 పేజీలు రాసి ప్రశ్నలు అంటే కాలము మనకు ఉండేదండి ఆంధ్రపత్రికలో డైలీ పేపర్ కదా సినిమా పేజీలో కాలం ఉండేది ఒక కాలం పూర్తిగా 20 ప్రశ్నలు రాసిస్తే రిపీట్ కాకుండా ఉండే క్వశ్చన్స్ని ఆయన గ్యాపుల్లో ఆన్సర్ రాసేసి తీసుకెళ్ళమని చెప్పేవాడు ఆయన ఇంట్లో లేకపోయినా కూడా ఆ పిఏ ఉండేవాడు నరసింహారావు అని ఆయనకి ఇచ్చి జగన్ వస్తాడు జగన్ వస్తే ఇచ్చి పంపించేసేయండి అని చెప్పి ఒకవేళ నేను ఇంటికి కూడా వెళ్ళలేదు అనుకోండి ఏ వాహిని స్టూడియోలోనో లేకపోతే ప్రసాద ల్యాబ్లోనో కలిస్తే ఇంటికి వెళ్ళావా తీసుకున్నావా అని అడిగేవాడు అంత పక్క బాగా జ్ఞాపక శక్తి ఆయనకి అలాగే ఏదన్నా చెప్పాలనుకుందని నిస్సందేహంగా టక్కని చెప్పేస్తారు బాగుండేది రేపు ఆయనతో అంటే ఆయన సినిమాలకు మీరు పిఆర్ఓ చేశారా ఏమీ చేయలేదండి ఎప్పుడు చేయలేదు ఆయనకి జర్నలిస్ట్గా మాత్రమే నేను పరిచయం అసలు ఆయన అంత గౌరవంగా చూసుకున్నారు ఇంతే కాకుండా శోభన్ బాబు గారు నా మ్యారేజ్ జరుగుతుంటే వచ్చి బ్లెస్ చేసేలేరండి అట్లాగా ఇంకో విషయం సరిత అప్పుడే వస్తుంది ఆర్టిస్ట్ ఆవిడ నా పెళ్ళికి వచ్చింది
అప్పుడే పరిచయం అక్కడ పెళ్లిలో. ఆ పరిచయం తర్వాత వరుసగా మూడు సినిమాలు చేశారు. అమ్మాయి హీరోయిన్గా. మీకు పెళ్లికి వచ్చిన వాళ్ళలో సోను బాబు, సరిత, ఇంకా ఎవరు ఉన్నారా? మొత్తం ఇండస్ట్రీ చాలా మంది వచ్చారండి. అబ్బా, చాలా ఆర్టిస్టులు అందరూ బాగానే బాగా రాపు ఉండేదేమో జర్నలిస్టులతో. శ్రీధర్, ఈశ్వరరావు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలా మంది వచ్చారండి. నా ఆనందమోహన్ పాటలు పాడతారే, ఆనందమోహన్ ఇమాజినేషన్ పేరు, మ్యారేజ్కి ఆయనే పాటలు పాడారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.